మోడీ ఏమైనా చేశారా లేదా, అసలు క్రిందటిసారి ఏమీ చేయలేదు, ఇది కీలకమైనటువంటి వ్యవహారం. ఇందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఒక వ్యవహారానికి సంబంధించి మోడీ అనేటువంటి ఆయన రాష్ట్రానికి ఏం చేయలేదు, ఏమీ జరగట్లేదు, అన్యాయం జరిగింది, ఒక ఏడాది అంతా అదే ప్రచారం చేశారు. ఇప్పుడు అదే చంద్రబాబు చిట్చాటుల్లో మీడియాతో మాట్లాడుతూ ఏం చెప్తున్నారు, అన్నీ ఇచ్చారు ఆయన, ఒక హోదా తప్పించి అని. మరి అన్నీ ఇచ్చిన ఆయన్ని ఏమి ఇవ్వలేదని ఎందుకు చెప్పారు, నెంబర్ వన్. రెండోది వచ్చేటప్పటికి హోదా ఇప్పుడు ఏమైనా ఇస్తానంటున్నారా, లేదు కదా, మరి ఎందుకు చేరారు అంటే, వ్రతం చెడ్డ ఫలితం దక్కల. ఆ రోజున తన మీద వచ్చే వ్యతిరేకత బీజేపీ మీదకు తోసేద్దాం అనుకుంటే కుదరల, తనే దెబ్బతిన్నారు, బీజేపీని కూడా దెబ్బతీశారు. ఇప్పుడు మళ్ళీ అదే బీజేపీ రాకపోతే తోడు రాదు, అదే ఇక్కడ అసలైనటువంటి సినిమా. కాకపోతే ఇప్పుడు మీడియా వచ్చేటప్పటికి వాళ్ళ మీడియా ఇంకా చంద్రబాబు గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల, మోడీ గురించి ప్రశంసిస్తూ ఇప్పుడు తెలుగుదేశాన్ని భుజానికి ఎత్తుకుని రాసినట్టుగా బీజేపీని రాయట్లే వాళ్ళు, అంటీ ముట్టనట్టు చురకలు వేస్తూనే ఉన్నారు ఇంకా. కాబట్టి ఇప్పుడు ఆయనే నేరేట్ చేయడం బిగిన్ చేస్తే రాస్తారు, అందుకే చిట్చాటుల రూపంలో మోడీ బాగా ఇచ్చాడు రాష్ట్రానికి అనేది. లేకపోతే ఎందుకంటే వాళ్ళ మీడియాని అలాగే వదిలేస్తే కనుక చివరికి చంద్రబాబు గారికి బొక్క అయిపోతుంది, అందుకని సెట్ చేస్తున్నారు అన్నమాట.